Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain second question of 8.2 exercise. If you like my teaching, subscribe to the channel and share it to your friends. So this question is, the perimeters of two similar triangles are 30 cm and 20 cm respectively. If one side of first triangle is 12 cm, determine the corresponding side of second triangle. Two triangles unnaita, vaati yokka perimeters ichcharu. Perimeters is given. One perimeter of first triangle is 30, second triangle perimeter is 20 cm. And also given one side of first triangle. First triangle lo oka side ichcharu. Adhe place lo unde side kanukovali second triangle. కరస్పాండింగ్ అంటే మీనింగ్ ఆల్రెడీ చెప్పున్నాను చాలాసార్లు. సేమ్ ప్లేస్లో ఉండేటువంటి దాన్ని కరస్పాండింగ్ అంటారు. సో ఫస్ట్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇచ్చారు, అదే ప్లేస్లో సెకండ్ ట్రయాంగిల్లో సైడ్ను మనం కనుక్కోవాలి. ఇది క్వశ్చన్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చారు? టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, వాటి యొక్క పెరిమీటర్స్ గివెన్. ఫస్ట్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇచ్చారు, సెకండ్ ట్రయాంగిల్లో అదే ప్లేస్లో ఉండే సైడ్ ఎంత? వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ సేమ్ ప్లేస్ లో ఉండే సైడ్ యొక్క ఎంత ఎంత వాల్యూ ఉంది అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఇది. అండ్ ఆల్సో ఫస్ట్ పాయింట్, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు. ఈ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో పాయింట్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టూ పాయింట్స్ చెప్తున్నాను. ఈ క్వశ్చన్లో ఉపయోగపడే పాయింట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఉపయోగపడే పాయింట్ ఒకటి. ఏంటి టూ పాయింట్స్ అంటే, సిమిలర్ ట్రయాంగిల్స్లో పెరిమీటర్స్ వాటి యొక్క సైడ్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటాయి. ది రేషియోస్ ఆఫ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియోస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటాయి అనేది ఒక థియరం. పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. చుట్టూ ఉండే మెజర్మెంట్ని తెలుగులో చుట్టూ కొలత అంటారు. అదే ఇంగ్లీష్లో పెరిమీటర్, పెరిమీటర్ అనే పేరు వాడతారు. అదే సర్కిల్కి అయితే సర్కంఫరెన్స్ అంటారు. సర్కంఫరెన్స్ అన్నా పెరిమీటర్ అన్నా సేమ్ మీనింగ్. మరి సర్కంఫరెన్స్ అనే పేరు ఎందుకు వాడారంటే అది సర్కిల్ షేప్ కాబట్టి సర్కంఫరెన్స్ అన్నారు. ఇంకా మిగతా ఏ షేప్, ఏ ఉన్న ట్రయాంగిల్ ఉన్నా, క్వాడ్రిలేటరల్ ఉన్నా, పెంటాగన్ ఉన్నా, హెక్సాగన్ ఏవైనా సరే అవుట్ సైడ్ మెజర్మెంట్ చేసేటువంటి దాన్ని పెరిమీటర్ అంటారు. ఇది 6, ఇది 7, ఇది 8 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం మీకు. ఇది ఈ క్వశ్చన్ కాదు. ఇది 6, 7, 8 సెంటీమీటర్స్ ఉన్నాయి. దీని పెరిమీటర్ ఎంత అంటే ఇవన్నీ మూడు యాడ్ చేసుకోవటమే. బౌండరీస్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రమ్ 6th, 7th, 8th నుంచి కూడా వస్తుంది అది కాన్సెప్ట్. ఇది నేను బేసిక్ క్లాస్లో చెప్తే బాగుంటుంది. అగైన్ ఐ విల్ టెల్ ఇన్ బేసిక్ క్లాస్. సో పెరిమీటర్ అంటే మీనింగ్ అవుట్ సైడ్ సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఎట్లా ఉంటుంది పెరిమీటర్కి సైడ్స్కి రేషియో? సైడ్స్ రేషియో ఎంత అయితే ఉందో పెరిమీటర్స్ రేషియో కూడా అంతే ఉంటుంది. ఏమో చేంజ్ అనమాట. సైడ్స్ రేషియో 2/3 ఉందనుకో, పెరిమీటర్స్ రేషియో కూడా 2/3 నో చేంజ్. కాబట్టి ఇప్పుడు అదే మాట మనం రాయిపోతున్నాం. సో దానికి తగ్గట్టుగా అంటే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్స్ రేషియో సైడ్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఏరియా వచ్చి ఎట్లా ఉంటుంది అంటే, ఏరియా రేషియో ఎట్లా ఉంటుందంటే సైడ్ల రేషియోని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సరే ఏరియాస్ రేషియో. ఏరియా అన్నప్పుడు రెండు సైడ్ మల్టిప్లై చేయాలి. మామూలుగా ఎల్ ఇంటూ బి అని మల్టిప్లికేషన్ పెట్టి జరుగుతుందో ఆటోమేటిక్గా స్క్వేర్ వస్తుంది అన్నమాట. అందుకని ఏరియా రేషియో కావాలి అంటే సైడ్ల రేషియోకి స్క్వేర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదే పెరిమీటర్ కావాలంటే స్క్వేర్ చేయాల్సిన అవసరం రా. ఈ సైడ్స్ రేషియో ఎంతైతే ఉందో అదే రేషియో పెరిమీటర్స్ రేషియో. ఈ పాయింట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా మీరు గుర్తుపెట్టుకోండి. బిట్స్లో రావచ్చు, హోంవర్క్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఈ క్వశ్చన్లో ఎట్లాగో ఇంటర్నల్గా లింక్ అయి ఉంటుంది.
సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు గివెన్ డేటా రాసుకుంటున్నాను. గివెన్ పెరిమీటర్ ఆర్మీన్ అనే విధంగా కూడా రాసుకోవచ్చు, ఇట్లా రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. పెరిమీటర్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. 1 సైడ్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ గివెన్? 12 సెంటీమీటర్స్. కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ కనుక్కోవాల్సిందే. సో ఇప్పుడు కనుక్కోబోతున్నాం. గివెన్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, అదే రాశాం. వినో మనకు తెలిసేం తెలుసు, వి నో ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ ది రేషియోస్ ఆఫ్ పెరిమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియోస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. కరస్పాండింగ్ సైడ్స్ రేషియోకి ఈక్వల్గా ఉంటాయి. సో రేషియో అంటే తెలుసు కదా, నిష్పత్తి అంట తెలుగులో, దానికి వాడబడే సింబల్ ఇది. సో ముందు సైడ్స్ రేషియో రాస్తాను, అవతల రైట్ సైడ్ పెరిమీటర్స్ రేషియో రాద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రాయాలి, ఏంటంటే అది ఈ గ్యాప్లో రాసుకోండి. ఏంటంటే ఈ పాయింట్, లెట్ కరస్పాండింగ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. అక్కడ అదే ప్లస్ కరస్పాండింగ్ సైడ్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకోమంటున్నాం. ఇది ఈ క్వశ్చన్ది కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సైడ్స్ రాద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ మనకు అనుకోవాల్సింది సెకండ్ ఎక్స్ కాబట్టి, అది సెకండ్ ట్రయాంగిల్ కాబట్టి ఫస్ట్ సెకండ్ ట్రయాంగిల్ రాద్దాం. ఎక్స్ ఈస్టు అక్కడ ఇక్కడ సైడ్ ఫస్ట్ ట్రయాంగిల్ సైడ్ ఎంత? 12. ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత? హౌ మచ్? 20. ఈస్టు 30. గమనించండి జాగ్రత్తగా, నేను ఇక్కడ స్టార్టింగ్లో సెకండ్ ట్రయాంగిల్ రాశాను, ఎందుకంటే కనుక్కోవాల్సిన వాళ్ళు అదే కాబట్టి. చాలామంది ఏం చేస్తారంటే ముందు ఇచ్చిన అదే యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తారు. 12 ఈస్టు ఎక్స్ అని రాస్తారు, ఇక్కడ 30 ఈస్టు ఇది అని రాస్తారు. నేను ఈ విధంగా రాస్తున్నాను. సో రేషియో అంటే దీని ఈస్ట్ అవుతాం. రేషియో అంటే వీ కెన్ రైట్ లైక్ దిస్ ఈక్వల్ టు 20/30. సో ఎక్స్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 20/30. 0 0 విల్ గెట్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 డివిజన్ మల్టిప్లికేషన్, 2 ఇంటూ 12 బై
3 ones, 3 fours. So x is equal to 2 fours are 8 centimeters. Therefore, corresponding side is 8 centimeters. So this is second question. If you like my teaching, then subscribe the channel and share to your friends, and don't forget to write comments and press the like button. Okay, thank you for watching.